పరలోకములో ఉన్న మహిమ భూమి మీదకు వచ్చింది గనక ఈ భూమి మీద ఈ మహిమ గొర్రెల కాపర్ల చుట్టూ నిలిచి ఉండుటను బట్టి అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచములో అనేక మంది జ్ఞానులు ఉన్నారు రాజులు ఉన్నారు గణులు ఉన్నారు అయితే దేవుడి మహిమను వారికి చూపించకుండా మనకెందుకు చూపించాడంటే ఈ మహిమను గురించి మనం ప్రకటన చేయాలి ఈ మహిమను లోకమంతా చాటించాలి అని గొర్రెల కాపర్లకి అర్థం ఈ రోజు మనకేం అర్థమవుతుంది ఈ లోకములో అనేక మంది ధనవంతులు ఉన్నారు కనుక గొప్పవారు ఉన్నారు భాగ్యవంతులు ఉన్నారు వారికి తెలియచేయకుండా మనకెందుకు దేవుడి మహిమను చూపించాడు దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు అంటే గొర్రెల కాపర్లని ఎన్నుకున్నట్టుగా మనల్ని ఎన్నుకున్నాడు కనుక గొర్రెల కాపర్లు అయితే ఆ మహిమను ప్రకటిస్తారు ఆ మహిమను మహిమపరుస్తారు గొర్రెల కాపర్లు అయితే ఆయన చెప్పింది చేస్తారు అని వారు మనసులో ఎరిగిన దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు